சுந்தராய சுகாங்காய மங்களாய குமுதிசை சைலநிவாசாய ஸ்ரீ நிருசிம்ஹாய மங்களம். ஸ்ரீ ஸ்ரீ வராகலட்சுமி நிருசிம்ஹஸ்வாமி சன்னிதானம் శరన్నవరాత్రం ఆరంభమైంది. నాటి నుంచి ఇవాళ ఉదయం ఆరాధనంతో స్వామివారి సన్నిధానంలో విశ్వక్షణారాధన పుణ్యాహోచనం అయిన తర్వాత రామాయణ పారాయణం కోసమని వరణం ఇవ్వడం జరిగింది. నవరాత్ర పారాయణం, శరన్నవరాత్ర పారాయణం, శ్రీరామాయణ పారాయణం ఇవాటి నుంచి ఆరంభమైంది. కంసమూల రామానుజుల వారి చేసినటువంటి ఆ స్థలంలో రామాయణ పారాయణం జరుగుతుంది. ఉదయం ఆరాధన నుంచి ఆరంభమయ్యి సుమారుగా 11:30 గంటల వరకు ఇది కొనసాగుతుంది. అక్కడ మంగళవీరాజును ఇచ్చిన తర్వాత ఆ రోజు కార్యక్రమం పూర్తవుతుంది. ఇలాగ 9 రోజులు నవమి వరకు పారాయణం కొనసాగి చివర రోజు దశమి నాడు పట్టాభిషేక సత్యం వినపం జరుగుతుంది. ఈ 9 రోజులు సాయంకాలం సుమారుగా 5:30 గంటల ప్రాంతంలో చతుర్భుజ తాయారు సువర్ణమ్మవారి బేడా తిరుమిది మహోత్సవం జరుగుతుంది. ప్రతిరోజు నవరాత్రం తిరుమిది ఉత్సవాలు ఇవి జరుగుతాయి. నవరాత్ర మహోత్సవాల సందర్భంగా 8వ తేదీ ఆశ్వయుజ శుద్ధ పంచమి నాడు వీరలక్ష్మి ఆరాధనని సింహవల్లి తాయారు సన్నిధిలో కలశావాహనం జరిపించి 2 పూట్ల ఆరాధన విశేషమైనటువంటి నివేదనం విశేషమైన ఆరాధన జరుగుతుంది. 9వ తేదీ రాజభోగానికి ముందు సుమారు 10 గంటల ప్రాంతంలో ఆయుధ పూజ జరుగుతుంది. సింహవల్లి తాయారు సన్నిధిలో స్వామివారి ఆభరణాలుగాను అలంకారాలుగాను ఆయుధాలుగాను ఉపయోగించేటువంటి ఆయుధాలన్నింటినీ పెయింటింగ్ చేసి ఆవాహన చేసి ఆయుధ పూజ జరుగుతుంది 9వ తారీఖు. ఈ కార్యక్రమం ఈ 9 రోజులు కొనసాగుతుంది. ఆశ్వయుజ శుద్ధ విజయ నాడు ఆరంభించే మనం ఈనాడు. కారణం ఏంటంటే ఇదిలోపే తమావాస్యాం ఆరభ్య నవాహోత్సవం ఆచరే వృద్ధవు చేత్ ద్వితీయం ఆరభ్య నవాహోత్సవం ఆచరేత్ అని ఆగమ సంహితలు చెప్తున్నాయి. దాన్ని పురస్కరించుకొని విజయదశమి నవమితో కూడినటువంటి దశమి నిషేధం చెప్పింది కనుక 13వ తారీఖున మనకి విజయదశమి ఉత్సవం జరుపుకుంటాం. విజయోత్సవం ఆనాడే రామాయణ పట్టాభిషేకం ప్రాజ్ఞా పట్టాభిషేక అని రామాయణ పట్టాభిషేక ఉత్సవాన్ని జరిపించుకుంటాం. 13వ తారీఖు ఆదివారం నాడు పట్టాభిషేకం జరుగుతుంది రాజభోగంతో. అలాగే సాయంత్రం స్వామివారు విజయోత్సవానికి శమి పూజా మహోత్సవానికి బయలుదేరుతారు. కింద గ్రామంలో ఉండేటువంటి పూలతోటలో విజయోత్సవాన్ని జరిపించుకొని అశ్వవాహనం పైన గ్రామ తిరుమిది మహోత్సవాన్ని జరిపించుకుంటాం 13వ తారీఖు. ఇది నవరాత్రం యొక్క కార్యక్రమం సమగ్రంగా. అందుచేత భక్తులు ఈ నవరాత్రంలో స్వామివారిని సేవించుకొని దేని కీర్తార్థం చేసుకోవాలి అని, అలాగే 13వ తేదీ విజయదశమి నాడు కింద పూలతోటలో శమి పూజా మహోత్సవంలో స్వామివారిని ఆ శమీవృక్షం శమీ శమయత పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుకారి రామస్య ప్రియదర్శిని అని అగ్ని దేవతాకమైనటువంటి వృక్షం, అగ్ని అంతర్యామిగా ఉంటాడు ఆ వృక్షంలో, అట్లాంటి ఆ వృక్షాన్ని పూజించడం జరుగుతుంది. ఆ పాపాన్ని పోగొడుతుంది శమీ వృక్షం, అలాగే శత్రునాశనాన్ని చేస్తుంది. అర్జునుని యొక్క బాణాలని అన్నిటినీ దాచిపెట్టి న్యాసంగా వస్తే అవి మళ్ళీ ఆయనకు అప్పచెప్తే ఇంతవరకు వాటిని పరిరక్షించింది. అలాగే సీతమ్మ జాడని చెప్పి సీతా దర్శనం చేయించింది రామచంద్రభూమికి. ఇంత గొప్ప ప్రతిపత్తి కలిగినటువంటి వృక్షం శమి వృక్షం. ఆ శమీ వృక్షానికి అర్చన చేసి ఆ శమీ పిత్రులని స్వామివారి సన్నిధానంలో పాదాలను సమర్పించడం జరుగుతుంది. అదే తర్వాత స్వామివారి అశ్వవాహనం మీద తిరువిధి మహోత్సవానికి గ్రామ తిరువిధి జరుపుకుంటారు. అంచేత ఈ ఉత్సవంలో మీరందరూ భాగస్వాములయ్యి స్వామి అనుగ్రహానికి పాత్రం కావాలి అని ఆహ్వానిస్తున్నారు.